హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎవలవా మీరు సార్? జనాభా లెక్కల నుండి సార్. ఏం కావాలి తల్లి? మీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ ప్లీజ్ సార్. అబ్బా, ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే చెప్పన్నా. టెల్ మీ సార్. మా అవ్వ పేరు ఫుల్ రైస్ సార్. అదే తల్లి అన్నపూర్ణ. ఓకే సార్. మా నాన్న పేరు హెర్త్ హస్బెండ్ సార్. అర్థం కాలే సార్. అదేనవ్వా భూపతి. నా కొడుకు పేరు గోల్డెన్ కింగ్. ప్లీజ్ సార్. అదే బుజ్జక్క బంగారు రాజు. మా అక్క పేరు స్మాల్ మదర్ సార్. అదేరా చిన్నమ్మ. నా బిడ్డ పేరు సైలెంట్ మదర్. ప్లీజ్ సార్. శాంతమ్మ. మా తమ్ముని పేరు స్నేక్ ఫాదర్. ప్లీజ్ సార్. నాగప్ప తల్లి. మా నానమ్మ పేరు ఫ్లవర్ మదర్ సార్. దండం పెడతా సార్. ఇంగ్లీష్ ఇక్కడ మాట్లాడండి సార్. పుష్పమ్మ. తెలుగు గడ్డ మీద పుట్టినప్పుడు తెలుగులోనే మాట్లాడాలి తల్లి. సరే సారు, నా తప్పైంది. అరే జర నీకు పుణ్యం ఉంటది, ఆ ఫోన్ చూసుకుంటా కూరలు అండకు. ఈ చార్ల చూడు, ఓ ఉప్పు లేదు, ఓ కారం లేదు, ఓ చింతపండు లేదు. చప్పగా సతుకు. చీచి, నీకు కూడా తినేటప్పుడు ఫోన్ చూడొద్దని ఎన్ని మాటలు చెప్పాలే? నువ్వు అన్నం వల్ల చారుకు బదులు నీళ్లు పోసుకున్నావు చూడు. ఏం మనిషి భాగ్య నువ్వు. అయ్యో ఇప్పుడు ఏమైంది? ఏమైందా? ఈ మంచి నెలసెంబు గిట్టు పెడతారా? అగ్గరో ఇంకెటి పెడతారు? అవ్వ తోడే భాగ్య, నీకు చెప్పిన నోరు పోతుంది కానీ నీకైతే బుద్ధి ఎత్తలేదు. తినటోనికి ఎడమ చేతి దిక్కు పెట్టాలి, కూర్చున్నోనికి కుడి చేతి దిక్కు ఉండాలి. ఏడు చెట్టుల దగ్గర ఎడమ చేతికి ఉండద్దు. అయ్యో ఎందుకు? ఎందుక, ఏడ్చి ఏడిచి సీముడు వస్తుంది. సర్రన ఎడమ చేతి ఇస్తారు, సట్కన వారెత్తారు. ఎడమ చేతి దిక్కున్న ముఖం మీద పడుతుంది. పుట్టటోనికి కుడి చేతి ఉంటే కనులే పోతాయి. నీకు మంచి మాటకు ఆఖరిసారి చెప్తానా, నీ నెత్తి మీద ఎంటికలు బాగా ఊడిపోయినాయి. ఇట్లనే ఎక్కువ ఊడిపోయింది అనుకో, నిన్ను విడిచిపెట్టి మా అవ్వగారి ఇంటికి పోతా సప్పుడేక. అరే చేచే, ఎంటికలన్నీ ఊసిపోతున్నాయని ఇన్ని రోజులు అనవసరంగా బాధపడ్డా. ఈ ముచ్చట ముందుగానే తెలితే ఎంటికలు ఊడిపోవడం గురించి అస్సలు రంది పెట్టుకోపోదు. ఏహే ఇక ఊడని కుప్పలు కుప్పలు. నేను అచ్చటాలు ఎటవుతుంది తిని తలుపులేసుకొని పండుకోర్రి. ఎటు పోతానో గుడికి పోయి అందరు చల్లంగా ఉండాలని దేవునికి మొక్కి రాంగరాంగనే తీర్థ ప్రసాదాలు తీసుకొని తెల్లారంగా కోడి కూసేటప్పుడు అత్తా నాకోసం చూడకు తలుపేసుకుని వండుకో. సంవత్సరం అంతా దేవుడు గుర్తుకు రాలే. సంవత్సరం కొసకు థర్టీ ఫస్ట్ నైట్ నీకు దేవుడు గుర్తుకొచ్చిండా. నోరు మూసుకొని డోరేయి. అయ్యో నక్లేసేది కనబడతలేదు. 24 గంటలు ఇంట్లోనే కనబడుతుంది. వేసుకోవచ్చని అమ్మిన. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటారా? ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోని దానికి ఎందుకని అమ్మిన. అయ్యో ఈ వంకీలు కూడా లేవు కదా. మొన్న నువ్వు బోర్లు తోమేటప్పుడు వేసుకోమంటే ఏమన్నావు? ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటారా అన్న. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోని దానికి ఎందుకు అని అమ్మిన. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటారా? పెళ్లిళ్లకు పండుగలకు వేసుకుంటారు. 365 రోజులలో ఒక 2 సార్లు వేసుకునే దానికి ఎందుకు ఇంట్లో అని అమ్మిన. ఎటు పోతానో చలి పెడుతుంది. ఒక 90 వేసేస్తా. నీ 90 కాలిపో ఊకే రాగుడే. ఎందుకే ఊకే రాసి రంపన పెడతావు? నువ్వు వేసుకుంటే నేను అద్దంటానా? నేను కూడా వేస్తే ఇల్లు ఎగిరెక్తది, పందిరి పచ్చ పడుతుంది. నేను అనేది 90 గురించి కాదు, నైటీ గురించి. 90 కు 90 కి ఏం సంబంధం ఉన్నది? 90 కి 90 కి తేడా ఒక 0. 90 సున్నా తీసేసి నైట్ వేసుకో. 90 పీడే పోతుంది. సరే నేను పోయేస్తా. పోయినట్టు కాదు, పోయినక్కడ పైలం. ఫోన్ అయితే ఎత్తా మరి. ఓ నీ ఫోన్ కాలిపోను. పోయిన కాడ కూడా మనిషి అంత ఉంచవా? అయ్యో అయ్యో ఏంది అయ్యో కుయ్యో. నేను ఖచ్చితంగా ఫోన్ చేస్తా పో. నీకు పిచ్చి గిట్లు ఉన్నదనుకో ఒక మిస్డ్ కాల్ ఇయ్యి. నువ్వు మెంటల్ దాని పోయిందనుకో నాకు వెంటనే మెసేజ్ చెయ్యి. నువ్వు బుద్ధి లేని దద్దమ్మ పోయిందనుకో నాకు ఫోన్ చెయ్యి. ఈ మూడిట్ల నువ్వు ఏది కాదనుకో నోరు మూసుకొని డోరేసుకో. చికెన్ దేపో రాదు? ఎంత కిలో దేపో? పైసలు దేపో. ఎంత పుట్టి సచ్చదాకా ఎంత ఎంత ఎంత? 1 నుండి 10. వయసు ఎంత? 10 నుండి 20. మార్కులు ఎంత? 20 నుండి 30. జీతం ఎంత? 30 నుండి 40. పిల్లలు ఎంత మంది? 40 నుండి 50. ఆస్తి ఎంత? 50 నుండి 60. బీపీ షుగర్ ఎంత? 60 నుండి 70. పెన్షన్ ఎంత? 70 తర్వాత. మళ్ళా వయసు ఎంత? ఎంత ఎంత ఎంత? జీవితం ఇంతే. ఎంత ఇగో ఇంత. స్వామి భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్ష, నా కష్టాలన్నీ మాయం చేయి స్వామి. అమ్మా అమ్మా, నా కష్టానికి కారణం ఇదా అన్నా. ఏందిరా? నా లవర్ నన్ను అన్నా అని పిలిచింది. మంది సొమ్ము మంగళాతి ఎవ్వందాడు పట్టుకపోయినా గిట్టిన ఉంటదిరా. నాకు అర్థం కాలే ఏంటిదన్నా. ఫస్ట్ ఫస్ట్ నేను లవర్ దగ్గర పోయేటప్పుడు ఏం పట్టుకొని పోయినవురా? నీ సైకిలే పట్టుకపోయినా అన్నా. అప్పుడేమన్నదిరా? హాయ్ అన్నది. తర్వాత ఏం పట్టుకొని పోయినవురా? నీ బైకే పట్టుకపోయినా అన్నా. అప్పుడేమన్నదిరా? హలో అని అన్నదన్నా. తర్వాత ఏం పట్టుకపోయినవురా? కుమార్ అన్న కార్ వేసుకపోయినా అన్నా. అప్పుడేమన్నదిరా? హలో డార్లింగ్ అని అన్నదన్నా. కుమార్ గారు కారు ఇయ్యలేదు, నేను బైక్ ఇయ్యలేదు, మరి మళ్ళీ ఎట్లా పోయినవురా? నడుచుకుంటా పోయినన్నా. ఓ బిత్తిరి పోడ, నడుచుకుంటా పోయినాక అన్నాన పోతే ఏమంటదిరా? ఇప్పుడు నా పరిస్థితి ఏందన్నా? కష్టపడు సైకిల్ కొను, కష్టపడు బైక్ కొను, కష్టపడు కారు కొను.
అయ్యో ఏంది, సలి జ్వరం గిట్ల వచ్చిందా? ఏ జ్వరం లేదు, ఏం లేదు. ఏంది మరి బిలాంకిటి ముసుగు కప్పుకొని వచ్చినావు? సన్మానం చెత్తనం తీసుకుపోయారు, సమయానికి శాల్వా దొరకలేదు, బిలాంకిటి కప్పి పంపించారు. అబ్బా నీ ముక్కలతో సుక్కలు చూపెట్టబడిగానే కొంచెం ఆగు, చంద్రుణ్ణి కూడా చూపెడతా. అసలు ఏంది నా మాట లెక్క చెయ్యవు? నాకు లెక్కలు రావు, తెలియస్తుంది. అయ్యో రాములా, అయ్యో కృష్ణుడా, తిరిగి తిరిగి మాట్లాడక చెప్తానా? తిరిగి తిరిగి మాట్లాడతలేను, నిలబడే మాట్లాడతానా? ఏయ్ ఏంటిదే? ఏయ్ ఏంటిదో కాదు, నా పేరు భాగ్య. ఓయంటే ఒత్తుతా. నీ నోట్లే కారపొడి గుక్కుతా గాని, నీ ముక్కు బాడ్చందుకొని చెక్కుతా గాని, పండ్లు మొత్తం రాలగొడతా గాని, తీసుకొని వస్తే కోసుకొని తింటా గాని. దూపైతుంది, కొన్ని నీళ్ళు ఇయ్యి. పంపు రాలే, నీళ్ళ సుక్కలేదు ఇంట్లో. మొన్న కనకవ్వ మన ఇంటికి వచ్చినప్పుడు 2 గిలాసాల నీళ్లు తాగింది, ఇవ్వను పో ఇప్పుడు. ఏ ఊకో ఇంతనైనా సిగ్గు అనిపిస్తలేదు, నీళ్ళు అడగన్నా. నీళ్ళు అడిగినందుకు సిగ్గెందుకు? నీళ్ళు ఏమన్నా పుణ్యానికి వస్తానయ్యా? నీళ్ల దానం చేసే కాలం పోయి సాన రోజులు అయితే, రాను రాను కాలంలో బుక్కె నీళ్ళు దొరకడం కూడా కష్టమే. పోకు అరకరపో.